బొమ్మరిలో 18 ఇయర్స్ తర్వాత రీరిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఫస్ట్ థింగ్ అన్నది అందరి లైఫ్లో చాలా స్పెషల్గా ఉంటుంది. అలా బొమ్మరిల్లో అన్నది నా లైఫ్లో వెరీ వెరీ స్పెషల్. ఆ సినిమాతోనే నాకు ఇంటి పేరు కింద కూడా అయింది ఆ సినిమా పేరు. సో అది నాకు గిఫ్ట్గానే ఫీల్ అవుతాను. ఈ సినిమా ఎప్పుడు మొదలైంది అన్నది మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది. రాజుగారికి ఫస్ట్ టైం కాల్ చెప్పేటప్పుడు ఆయన ఎమోషనల్ అవడం, నేను ఎమోషనల్ అవడం నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత లాంగ్ జర్నీ, ఒక ఎండ్ లేకుండా ఇంకా 18 ఇయర్స్ అండ్ అబౌవ్ అలా వెళ్తూ ఉంది. అది చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమా ఏంటంటే వీకెండ్తో అయిపోకుండా ఒక లాంగ్ రన్కి వచ్చే సినిమాలు చేయాలన్న, కథలు రాయాలన్న ఒక కసి ఇంకా ఇంకా పెరుగుతుంది. సో ఈ సినిమా వరకు ఫస్ట్ నేను రాజుగారికి అండ్ ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ద ఫస్ట్ ఆడియన్ ఆయనే. విన్న వెంటనే ఆయన చెప్పిన రియాక్షన్ ఏదైతే ఉందో అది తర్వాత ప్రూవ్ అయింది. దెన్ మేకింగ్లో సో మెనీ మెమరీస్. ఈ ఫిలింలో నా స్టార్స్ అందరూ, సిద్ధు వండర్ఫుల్, ఆ క్యారెక్టర్లో ఎలా జెల్ అయ్యాడో అందరికీ తెలుసు. అలాగే జెనీలియా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మెయిన్గా ప్రకాష్ రాజ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన వల్ల చాలా ఏరియాస్ అందులో ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ కో ఆర్టిస్టులు అందరూ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, నా టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. నా కెమెరామెన్ విజయ్ చక్రవర్తి, ఎడిటర్ మార్తాండ వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. వండర్ఫుల్ సాంగ్స్ ఇప్పటికీ రీల్స్లో చూస్తుంటాం ఆ మ్యూజిక్ అన్నది. అండ్ రైటింగ్ టీమ్ వాసు వర్మ, అబూర్ రవి, సో మెనీ పీపుల్ ఇందులో. ఏంటంటే ఆ టైంలో నాకు ఒక స్పెషల్ సపోర్ట్ అన్నది ఇవ్వడం అన్నది జరిగింది. ఇప్పటికీ ఏంటంటే ఆ ఫస్ట్ డే థియేటర్లో కూర్చొని మేము సినిమా చూసింది ఇప్పటికీ గుర్తుంది. ఎంత సినిమా తీసినా ఫస్ట్ డే థియేటర్లో చూసేటప్పుడు మాత్రం చాలా నెర్వస్గా ఉన్న ఆ మొమెంట్ నాకు గుర్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక పాయింట్లో నేను థియేటర్లో కూర్చోలేక లెగిసి బయటకు వచ్చి నిల్చున్నాను షో అయ్యేంత వరకు. సో ఈసారి ఉండుంటే, హైదరాబాద్లో ఉండుంటే మేబీ ఫుల్ సినిమా చూసి ఎంజాయ్ చేసేవాడినేమో. జాక్ షూటింగ్ జరుగుతుంది కాబట్టి నేపాల్లో ఉంటున్నాం. సో ఏదైనా సరే రీరిలీజ్ అప్పుడు నా హార్ట్, నా సోల్ అంతా డెఫినెట్గా అక్కడే ఉంటుంది. ఈ ఇన్ని ఇయర్స్ ఏంటంటే సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.